సభకు నమస్కారం. ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు ఇది చిన్న పిల్లల మధ్య పోతన లాంటి మహాకవికి సంబంధించిన సమావేశం పెడితే వాళ్ళకి ఏం అర్థమవుతది వాళ్ళకి ఏం తెలుస్తది అని. కానీ మీలో భావి పోతనా మాటలు ఉన్నారు, భవిష్యత్ పోతనా మాటలు ఎవరిలో ఉన్నారు? బడి పిల్లలలో భవిష్యత్ పోతనా మాటలు ఉన్నారు. కాబట్టి మీకు ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. మాది ఒక తరం, మాకంటే పెద్దవాళ్ళది ఒక తరం నుంచి మేము స్వీకరించినాం. మా దగ్గర నుంచి మా తర్వాత తరమైనటువంటి దేవస్వామి నవీను, తర్వాత మా ఇప్పుడు ఇప్పుడు ఫోటోలు తీస్తున్నటువంటి గోపాలకృష్ణమూర్తి ఆచార్య, ఇట్లా వీళ్ళందరూ మా తర్వాతి తరం, వాళ్ళు స్వీకరించారు. వాళ్ళ తర్వాతి తరం నుంచి వెళ్ళి మీ తరం స్వీకరించాలి. ఈ పరంపర ఇట్లా సాగాలి. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఒక తరం నుంచి ఒక తరానికి వ్యాపించిందో అట్లా ఈ పోతన అనే భావజాలాన్ని మీకు చేర్చాలి. అయితే మరి ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని విషయంలో ఇక్కడ కొంత ఒక చిన్న చరిత్ర ఒకటి రెండు మాటలలో నేను పూర్తి చేస్తాను. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆయన ఒక ముఖ్యమంత్రి ఉండే, మీకు జీకే ఒక క్వశ్చన్లలో ఎప్పుడన్నా వినుంటారు కదా. ఆయన ఉన్నప్పుడు ఆయన సొంత జిల్లా కడప, కడప జిల్లా అయితే కడప జిల్లాలో కడప ఉత్సవాలు అని ఏర్పాటు చేసిండ్రు. కడప ఉత్సవాలను ఏర్పాటు చేసినప్పుడు ఈ పోతనమాతని చిత్రపటాన్ని వాళ్ళు అక్కడ పెట్టుకుని పోతనమాతని గురించి రాసుకొని పోతన మావాడు అని వాళ్ళు అక్కడ ప్రకటించుకున్నారు. అట్లనే 8వ తరగతి హిందీ వాచకంలో కూడా పోతన అక్కడివాడు, కడపవాడు, ఒంటిమిట్టవాడు అని రాసుకున్నారు. వాటిని అంతా ఖండిస్తూ ఇక్కడ సోమనాథ కళాపీఠం అనే సంస్థ, మన పోతన స్మారక మందిరం ఉంది కదా, దాంట్లో ఒక చరిత్ర సాహిత్యం తెలిసిన పండితులను తీసుకొచ్చి ఒక సదస్సు పెట్టి సాధికారికంగా ఆ విషయాన్ని ఖండించి ఈ బొమ్మలనే పోతన మాతని జన్మస్థలం అని మనము ఆ రోజు నిరూపించిన తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిండ్రు. దీన్ని ఇవాళ మనం ఒక మాట అని వదిలేస్తే బాగుండదు, ప్రతి సంవత్సరం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అని. ఏం కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని అంటే, వేదవ్యాసుడు భాగవతాన్ని వ్రాసటానికి పూనుకున్న రోజు భాగవత ఉద్భవ దినం, భాగవత ఉద్భవ దివస్ అని హిందీలో అంటారు. ఆ భాగవత ఉద్భవ దినాన్ని మనం పురస్కరించుకొని ఇక్కడ పోతన సాహిత్యం మీద ఒక సదస్సు పెడితే బాగుంటుంది, అది బడిపిల్లలకు పెడితే బాగుంటుంది అని ఒక పెద్ద మనిషి ఇచ్చిన సలహా మేరకు ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తూ ఉన్నాం. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఇక్కడ చేయలేదు, కానీ ఊళ్ళో అక్కడ పోతన స్మారక మందిరంలో కార్యక్రమం చేసినాం. అట్లా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరందరూ ఎవరు అని చెప్పినా నేను, బమ్మెర పోతన భావి బమ్మెర పోతనలు మీరు, బడి పిల్లలు భావి బమ్మెర పోతనలు. ఈ రకంగా మీలో పోతన అంశం మీలో ఉంది. మీకు ఇప్పుడు ఇంతమందికి పద్యాలను నోటికి కావచ్చు, రాసుకొని కావచ్చు, పోతన పద్యాలను అంత శ్రావ్యంగా మీరు వినిపించి ఒక పోతన గ్రామం వాళ్ళుగా మీరు ఎక్కడికైనా పోతే మీకు ఎంత గుర్తింపు లభిస్తుంది. బొమ్మర పోతన వారసులము, బొమ్మర పోతన నుంచి వచ్చినాము అని చెప్పి మీరు పద్యాలు వినిపిస్తే చాలా గర్వంగా ఉంటుంది, మీకు గర్వంగా ఉంటుంది, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి, తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ, మీ వయసు చిన్నదైనప్పటికీ మీ దగ్గర ఏర్పాటు చేయడానికి ఇది ప్రధాన కారణం. ఇది తర్వాత మీకు ఇక్కడ ఒక బడి పిల్లల నుంచి ఎంత గొప్ప ప్రేరణ అందుతుంది అని చెప్పడానికి, ఇక్కడ బడి పిల్లలు పోతన విగ్రహాన్ని ఇక్కడ ఒక వేదిక నిర్మించుకొని సిమెంట్ తోటి విగ్రహాన్ని స్వయంగా వాళ్ళు చందాలు వేసుకొని స్వయం కృషితోటి ఒక సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ మనము దానికి పుష్పమాల అలంకరణ చేసి ఉత్సవాలు చేసేది. అయితే ఎండాకాలం సెలవులు వస్తాయి కదా, బడికి తీట పిల్లలో ఎవరో వచ్చి దాని ముక్కు విరగొట్టింది, దాన్ని ఎంత చేసినా మళ్ళీ అది పొందలేదు. అప్పుడు వేరే ఒక బ్యాచ్ పిల్లలు, వాళ్ళది ఏ బ్యాచ్, 2016-2017 బ్యాచ్, ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులు శిలా విగ్రహాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చందాలు వేసుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.
పెద్దవాళ్ళకు పిల్లలకు తేడా ఏంటి అసలు పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రేరణ పొందాలి ఇవాల పెద్దవాళ్ళకు ప్రేరణ ఎక్కడి నుంచి అంది అందింది కొత్తూరు నాగాచారి గారు సార్ వీరిని ఒకసారి మీరు పరిచయం చేసుకోండి 2013 2017 సంవత్సరం పూర్వ విద్యార్థులు ఇక్కడ శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బడి పిల్లలు ఇంత గొప్ప కార్యాన్ని చేసినప్పుడు నేను ఒక గ్రామస్తుడిగా నేను హైదరాబాద్ లో స్థిరపడ్డా నా ఊరు నేను మర్చిపోవద్దు అని మెయిన్ రోడ్ మీద ఎవరైనా ప్రయాణం చేస్తే బస్సులో వచ్చిపోయే వాళ్ళు కార్లలో ప్రయాణం చేసే వాళ్ళు వాహనాల మీద పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు చూడడానికి రోడ్డు మీద ఒక శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి ఇక్కడ ప్రతిష్ఠ చేయించిండ్రు వారికి మీ బడి పిల్లలు ప్రేరణ అయినరు ఇది చాలా గొప్ప విషయం ఈ బడి పిల్లలకు నేను ఒక పద్యం రాసిన బాలలు వారలు బమ్మెర ఊరి బడి పిల్లలు వారు భక్త పోతనకు భావి వారసులు సంభావిత జ్ఞాన దీప కళికలు ప్రదీప్త సంతతులు ఇంకా మరి వీరికి ప్రేరణ అధ్యాపకులు కదా అధ్యాపకులు వారు ఆ బమ్మెర బడి ఆశ్రమ వాటికకు ఆర్యులు ఋషులు భావి నిర్మాతలు బడినే గుడి అని భావించు పావన పండితోత్తములు ఇంకా ఈ గురువులు శిష్యులు వీళ్ళ గురించి చూద్దాం శిష్యులు గురువులు శిష్ట పరాయణ విశిష్టులు పూనికన్ విశేషించి నిలుపుకొనిరి వారి నిలయము నందు పోతన్న నిజమూర్తి పొందైన రీతి ఈ రకంగా చాలా పొందైన రీతిలో పోతన మూర్తిని నిలుపుకున్నారు అటువంటి మీ పిల్లలు ఇప్పుడు గ్రామానికి ఆదర్శం కాబోతున్నారు మీ మీ గొప్పతనం మీకు అర్థమైంది కదా ఒక ఆంజనేయుడు సముద్రాన్ని దాటిండు ఆయనకు సముద్రాన్ని దాటే శక్తి ఉన్నది అనేది ఆయనకు తెలియదు ఆయనకు ఆ ప్రేరణ కలిగిస్తే ఆయన సముద్రాన్ని లంఘించండు అట్లనే మీకు ఇక్కడ ఈ పోతనకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నందువల్ల మీరు పోతనను ఈ రకంగా పద్యాల రూపంలో మీ ఉపన్యాసాల రూపంలో విగ్రహాల రూపంలో పోతన నిలుపుకుంటున్నారు మీరు భవిష్యత్తులో ఆడపిల్లలు పెండ్లే వేరే ఊరికి పోయినా మగపిల్లలు ఉపాధి కోసం బొమ్మల వదిలిపెట్టి వేరువేరు చోట్ల స్థిరపడ్డ బొమ్మల వారసత్వాన్ని మీరు కొనసాగిస్తారు మీరు బొమ్మల పేరు ప్రఖ్యాతలు నిలబడతారు అనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతో ఈ సోమనాథ కళాపీఠము తర్వాత బొమ్మరలో ఉన్నటువంటి సహ సంస్థలు శ్రీ పోతన సాహిత్య కళావేదిక అట్లనే సుదూర ప్రాంతం అయినటువంటి సిద్దిపేట నుంచి శ్రీ వాల్మీకి సోమన పోతన వేమన సాహిత్య వేదిక వ్యవస్థాపకులు వారు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ సమక్షంలో ఉన్నారు వారందరి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి ధన్యవాదాలు ఇంకా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి దేవసాని నరేష్ గారు ఇంకా మిగతా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత